రైతులకు, ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి గత 6 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చెప్పిన 6 గ్యారెంటీలో భాగంగా దాదాపు అన్ని కూడా చేసి, మరి నిన్న 21వ తారీఖు నాడు, మరి జూన్ 21, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తన సహచర క్యాబినెట్ మంత్రులందరితో కూర్చొని మరి ఒక తీర్మానం చేసి తెలంగాణ రైతులందరికీ కూడా రుణమాఫీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసే కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం మరి తెలంగాణ ప్రభుత్వం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు, దానికి కృతజ్ఞతగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేమందరం, రైతులం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేసినాం. చాలా సంతోషకరమైన దినం ఇది, ఒక పండుగ వాతావరణం ఉంది. తెలంగాణ రైతులందరూ కూడా, ఇంకా మీరందరికీ తెలుసు, గత 15 ఏళ్లలో మొదటిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 5 ఏళ్ల పాటు రుణమాఫీ 4-5 ఏళ్ల తర్వాత చేస్తే అది మిత్తి కింద పోయింది. పాలన చేసినప్పుడు అసలు రుణమాఫీ అనేది అసలు చేయలేదు. మరి ఈసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట మీద నిలబడే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగా ఉంటుందని రుజువు చేసుకుంటూ మరొక్కసారి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్ల ఉచిత కరెంట్ సంతకం, ఉచిత కరెంట్ ఇచ్చిర్రు, మళ్ళీ ఎంబడే రైతు రుణమాఫీ చేసిర్రు. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సోనియా గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2 లక్షలు ఏ రాష్ట్రంలో బాగు చేసి రుణమాఫీ ఏకకాలంలో చేసినట్టే తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా మిగిల్చి మొత్తము డబ్బులన్నీ అడ్డగోలు ప్రాజెక్టులు పెట్టి ఏ కార్యక్రమం కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయలే, పేదోళ్ళు రైతు రుణమాఫీ చేయలే, ఏది చేయకుండా మరి అప్పుల పాలు చేసి అప్పుల కుప్పగా చేసిన రాష్ట్రంలో మరి ఎన్ని నసలు కష్టాలు ఓర్చుని డబ్బులు ఉన్నా లేకున్నా ఎట్ల పడి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకుని రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయడం చాలా గొప్ప విషయం. ఇది మేమందరం కూడా హర్షిస్తున్నాం, కాదు యావత్ తెలంగాణ ప్రజానం రంగం అంతా కూడా దీన్ని హర్షిస్తుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షం ఉంటుంది, రైతు పక్ష నిలబడుతుంది. నాటి నుంచి నాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా చేసినాం, మధ్యన మరి ఎవరికి మేలు జరగడం, ఇప్పుడు వస్తూనే గ్యారంటీల మరి గ్యాస్ సిలిండర్ కావచ్చు, అందరికి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, గృహజ్యోతి 2 లక్షల కరెంట్ బిల్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసే కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కూడా మొదలు పెట్టినాం, ఈ కోడ్ తోటి కొద్ది ఆగిపోయింది, మరి ఇందిరమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి దాదాపు 4 ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అతిపెద్ద కార్యక్రమం రైతులను మాట చాలా సంతోషం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన కూడా చేస్తూ అన్న ముందు మేలు చేసే కార్యక్రమం.